సో లాంగ్ వీకెండ్ హాలిడే వచ్చింది, ఈ రోజు బయటికి వెళ్తున్నాం. ఈ వీడియోలో నేను కొత్త ఛానల్ ఎందుకు పెడుతున్నానో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే యూకేలో లాస్ట్ వీక్ లైన్ గా 4 డేస్ హాలిడేస్ వచ్చాయి ఈస్టర్ కి. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. యూకేలో ఒక వింత ఆచారం ఉంది, దాని వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక రకమైన బెనిఫిట్ అనమాట. అదేంటంటే ఏదైనా ఫెస్టివల్ సండే పడింది అనుకోండి, దాన్ని అలాగా సండే హాలిడేలో కలిపేయకుండా నెక్స్ట్ రోజు మండే హాలిడే ఇస్తారు. ఇప్పుడు క్రిస్మస్ 25th సండే పడితే దాని హాలిడే 26th ఇస్తారు. ఏ ఫెస్టివల్ అయినా ఇంపార్టెంట్ ఫంక్షన్ అయినా సండే పండుగ పడితే డబుల్ ధమాకా అనమాట. అలాగే ఇప్పుడు వచ్చింది అనమాట. సో ఇంక జనాలందరూ రోడ్డు మీద తిరగడానికి పడ్డారు. మేము ఈ హాలిడే టైమ్ లో ట్రెక్కింగ్ వాకింగ్ లాంటి మంచి పనులు చేద్దాం డిసైడ్ అయ్యాం. ఇదే సాల్ట్ డిన్, మేము ఈ ప్లేస్ కి వచ్చాం. బ్రైటన్ నుంచి కొంచెం దూరంలో ఉంటుంది, ఒక 1/2 hour బ్రైటన్ నుంచి. కొండ, ఈ కొండ ఎక్కితే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇదంతా బీచ్. సో ఈ రోజు మా ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ ఏరియాలో తినేసి ఇంట్లోంచి ఫుడ్ తెచ్చుకున్నాం, బ్రౌన్ రైస్ పులావ్. అది తినేసి అది అరిగే వరకు ఈ కొండలన్నీ ఎక్కి తిరగాలన్నమాట. ఇది ఈరోజు మా ప్లాన్. రీసెంట్గా ఒక షార్ట్ వీడియో పెట్టాను, అందులో నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న విషయం చెప్పాను. చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ వీడియో పోస్ట్ అయ్యే టైం కల్లా ఛానల్ ఓపెన్ అయిపోయి ఒక వీడియో ఉండే ఉంటుంది. సో ఛానల్ పేరు వచ్చి బి హ్యాపీ విత్ భవానీ. నేను కొంచెం ఓవర్వెయిట్ అయితే ఉన్నాను, కానీ కన్సర్నింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. ఎంత డబ్బులు సంపాదించినా కూడా ఆరోగ్యంగా లేకపోతే వేస్ట్ అనే రియలైజేషన్ స్టార్ట్ అయింది. సో ఇలా కాదు, ఇంకేదైనా చేయాలని చెప్పి హెల్త్ రిలేటెడ్ అండ్ హ్యాపీనెస్ రిలేటెడ్ బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. ఆ ప్రాసెస్ లో బోల్డ్ అంత నాలెడ్జ్ అయితే నేర్చుకున్నాను. సో ఇది ఇలా ఉండగా, నేను రీసెంట్గా మన ఛానల్లో ఒక 2 హార్ట్ ఫెల్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను. అదేంటంటే, నా పర్సనల్ లైఫ్లో నేను ఎందుకు జాబ్ చేయట్లేదు అండ్ వెయిట్ లాస్ కోసం నేను పడిన తిప్పలు. ఈ 2 వీడియోస్ ఎందుకు చేశానో నాకే తెలీదు. నమస్తేలని ఛానల్ పెట్టి పర్సనల్ విషయాలు చెప్పుకుంటుంది ఏంటి అని చాలామంది అనుకుంటారని నేను అనుకునేదాన్ని. కాకపోతే నేను నా లైఫ్లో ఫేస్ చేసేదే, మిగతా వాళ్ళ లైఫ్లో కూడా అలాగే ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో నా లైఫ్లో నేను జరిగేది ఇంకొంతమందితో ఈ ప్లాట్ఫామ్ మీద షేర్ చేస్తే మేబీ వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ లైఫ్లో ఇలా స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకోవడానికి కొంచెం బెటర్మెంట్ అవుతుందేమో అనుకున్న ఒపీనియన్తో ఈ వీడియోస్ చేశాను. అయితే ఆ వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది జనాల దగ్గర నుండి. చాలా అంటే చాలామంది రెస్పాండ్ అయ్యారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది రెస్పాండ్ అవుతారని. నేను జాబ్ చేసే రోజుల్లో నాకు అసలు మనీ డిసిప్లిన్ అనేది ఉండేది కాదు. మనీ ఎలా ఖర్చు పెట్టాలి లేదా మనీ ఎలా సేవ్ చేయాలి అనే విషయం మీద నాకు నిల్ నాలెడ్జ్. సో వచ్చిన శాలరీ మొత్తం డ్రెస్సెస్ కొనుక్కోవడం, బట్టలు కొనుక్కోవడం లేదా బంగారం కొనేసుకోవడం, రెస్టారెంట్కి వెళ్ళిపోవడం, ఏది పడితే ఖర్చు పెట్టడం, అకౌంట్లో మనీ శాలరీ పడితే చాలు వెంటనే తీసి గీకేయడం, క్రెడిట్ కార్డ్ తీసేసుకోవడం, ఇంకా శాలరీ ఉంది కదా క్రెడిట్ కార్డ్ ఇస్తాడు బ్యాంక్ వాడు, క్రెడిట్ కార్డ్ తీసేసుకోవడం, లోన్స్ తీసేసుకోవడం, ఇలా చేసి ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సో ఇప్పుడు మనీ కోసం డిసిప్లైన్గా ఉన్నామని చెప్పి మనీ రిలేటెడ్ బుక్స్ చదవడం, మనీ మీద నాలెడ్జ్ పెంచుకోవడం ఇవన్నీ చేస్తూ వచ్చాను అన్నమాట. సో ఇలాగే నాకే కాకుండా నాలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు, చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ మోరోవర్ 30 ఏజ్ వచ్చిన వాళ్ళే కాదు, 20 ఏజ్లో ఉన్నవాళ్ళు, జస్ట్ ఇప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్ తెచ్చుకొని జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా నాకు ఎలా అయితే నాలెడ్జ్ లేక నేను డబ్బులని వేస్ట్ చేసుకున్నాను, అలాగా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ 3 థింగ్స్ని మెయిన్ ప్రయారిటీ కింద తీసుకొని దాని మీద ఒక ఛానల్ పెడితే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. సో కాబట్టి హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ 3 థింగ్స్ని ప్రయారిటీ చేసి కొత్త ఛానల్లో నేను చెప్తాను. అండ్ రీసెంట్గా నేను చెప్పాను కదా, జాబ్ రిలేటెడ్ వీడియోస్ నేను ఈ ఛానల్లో పెట్టాను కదా, అందులో నేను ఒక బుక్ చూపించాను. అదేంటంటే బీట్ ద క్యాన్సర్ అనే బుక్ చూపించాను. ఆ బుక్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాను. అది చూసిన తర్వాత నాకు హెల్త్ మీద ఒక నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది అనమాట. అంటే ఫుడ్ మీద కానీ హెల్త్ మీద కానీ సన్నబడడం కోసం తినకూడదు, రోగాలు రాకుండా ఉండడానికి తినాలి అనే విషయం తెలుసుకున్నాను ఫైనల్గా. అప్పుడు స్లోగా దారిలోకి రావడం మొదలుపెట్టాను. సో ఆ బీట్ ద క్యాన్సర్ బుక్ కోసం చెప్తే చాలామంది అన్నారు, ఆ బుక్లో ఏముందో వీడియో చేయండి, అందరూ చదవలేరు కదా, అందరూ కొనలేరు కదా బుక్, చాలామందికి ఇంగ్లీష్ రాదు, సో మీరు బుక్లో ఏముందో చదివేసి వీడియో చేయొచ్చు కదా, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అని చెప్పి కామెంట్స్ పెట్టారు ఆ వీడియోలో. సో నాకు అప్పుడు అనిపించింది, సో నేను చాలా బుక్స్ చదువుతూ ఉంటాను, ఒక ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో నేను చదివే బుక్స్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను వేరే వాళ్ళకి చెప్తే సో ఒక 10 మందికి అది బెనిఫిట్ అవుతుంది, ఇంటర్నే అది నాకు కూడా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి అనిపించింది. సో అనిపించిన వెంటనే ఇమీడియట్గా నేను ఛానల్ క్రియేట్ చేస్తాను, అప్పటికప్పుడే లేట్ చేయకుండా. కాకపోతే ఏంటంటే, ఆల్రెడీ నేను ఈ ఛానల్లో వీడియోస్ పెడుతున్నాను, ఈ ఛానల్ వీడియోస్ నేను ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఈ వీడియోస్ ఎడిట్ చేస్తూ అవన్నీ చేసుకుంటూ ఇంకా నా పర్సనల్ లైఫ్ ఉంటుంది,
ఇవన్నీతో నాకు కొత్త ఛానల్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ దాని కంటెంట్ క్రియేట్ చేయాలి, నేను మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలి, బోల్డ్ని అవర్స్ టైం పడుతుంది. సో నాకు సో అది హెక్టిక్ అయిపోతుంది. నేను మళ్ళీ నేను అంత స్ట్రెస్ తీసుకోవాలనుకోవట్లేదు. దానికోసం నేను ఆలోచించి ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్ని దొరుకుతారేమో అని చెప్పి ట్రై చేశాను. సో ఫైనల్గా దొరికారు. సో నా వీడియోస్ అన్నీ కూడా ఒక ఎడిటర్కి ఇచ్చేస్తున్నాను. నమస్తే లండన్ ఛానల్వి అండ్ నేను పెట్టిన కొత్త ఛానల్వి బీ హ్యాపీ విత్ భవానీ. సో వాళ్ళకి ఇచ్చి నేను ఎడిటింగ్ చేస్తున్నాను. సో నేను నా కంప్లీట్ టైం మొత్తం కంటెంట్ మేకింగ్లో పెట్టగలను, స్క్రిప్ట్ రైటింగ్లో పెట్టగలను అండ్ నా ఫ్యూచర్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయగలను అండ్ నా పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా బ్యాలెన్స్గా వెళ్తుందని ఇలా డిసైడ్ అయ్యాను అనమాట. కాకపోతే రీల్స్ మాత్రం నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను, షార్ట్ వీడియోస్. ఎందుకంటే ఈ 1 ఇయర్ వచ్చిన ఎక్స్పీరియన్స్తో నేను కొంచెం ఫాస్ట్గానే చేయగలుగుతున్నాను కాబట్టి షార్ట్ వీడియోస్ నేనే చేసుకుంటున్నాను, అది ప్రాబ్లం లేదు. సో మీకైతే 2 ఛానల్స్ కంటెంట్ వల్ల నేనేమి హెక్టిక్ అయిపోవట్లేదు కాబట్టి మీకు కంటెంట్లో ఎలాంటి డిలే అనేది జరగదు. సో ఇది సెకండ్ ఛానల్ వెనకాల ఉన్న స్టోరీ అనమాట. ఛానల్ నేమ్ వచ్చి బీ హ్యాపీ విత్ భవానీ, ఎందుకంటే దాంట్లో ఉన్న కంటెంట్ మొత్తం వేరే వాళ్ళకి హ్యాపీనెస్ని పంచడానికి మాత్రమే అండ్ అది కంప్లీట్గా ఒక నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్ అనమాట. నాకు తెలిసినవి, నేను తెలుసుకోబోయేవి అన్నీ మీకు చెప్తాను అందులో అండ్ నేను నా పర్సనల్ లైఫ్లో ఫాలో అవ్వగలిగేవే వేరే వాళ్ళకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫాలో అవ్వకుండా వేరే వాళ్ళకి నీతి కబుర్లు మాత్రం నేను వల్లించను. సో ఆల్రెడీ అందులో కొన్ని వీడియోస్ ఉండుంటాయి, వెళ్ళి చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, వీడియోస్ చూడండి, నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నమస్తే లండన్ ఛానల్ కూడా నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇక్కడ వీడియో చేస్తుంటే మా హస్బెండ్ అక్కడ వాకింగ్ అనమాట. ఇప్పుడు నేను కూడా వెళ్ళి జాయిన్ అవుతాను వాకింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.